టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నర్సరావుపేట పర్యటనను అడ్డుకున్నారు పోలీసులు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఆయన ఉండవల్లిలో నివాసానికి తరలించారు. జగన్ పాలనలో మహిళలకు భద్రత లేదని లోకేష్ విమర్శించారు. లోకేష్ నర్సరావుపేట పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి నక్క ఆనందబాబు. తనతో పాటు టీడీపీ నేతలందరినీ ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో టీడీపీ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. నిత్యావసర ధరల పెరుగుదలను నిరసనగా ఆముదాల వలస బ్రిడ్జి నుంచి కృష్ణాపురం వరకు టీడీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. కూన రవికుమార్ రామ్మోహన్ నాయుడును పోలీసులు అడ్డుకున్నారు. కరెంటు బిల్లులు పెంచమని డాబులు చెప్పిన జగన్ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ అప్పులు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమరి దళిత వాడలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. కేసీఆర్ హామీ మేరకు వాసాలమరిలోని 76 దళిత కుటుంబాల బ్యాంక్ అకౌంట్లలో దళిత బంధు పథకం డబ్బులు జమ అయ్యాయి. హుజరాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ 4000 డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసినా అప్పట్లో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదన్నారు మంత్రి హరీష్ రావు. చేతవాగుపై బ్రిడ్జ్తో సహా బీటీ రోడ్డు కోసం 40 లక్షలు మంజూరు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు అర్ధరహితమన్నారు జీవన్ రెడ్డి. ముఖ్యమంత్రులు ప్రధాని కలవడం రాజ్యాంగ హక్కని దానికి వక్రభాష్యం చెప్పడం సరికాదని హితవు పలికారు. కోకాపేట భూములపై సీబీఐకి ఫిర్యాదు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ తనకు కావలసిన వారికి అత్యంత చౌకగా ప్రభుత్వ భూములు కట్టబెట్టారని ఆరోపిస్తున్న రేవంత్ రెడ్డి దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ సీబీఐ డైరెక్టర్ను కోరారు. హుజరాబాద్ ఉప ఎన్నికలు వచ్చాయనే సర్కార్ దళిత బంధు ప్రకటించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. అంబేద్కర్ జయంతి వర్ధంతిలకు రాని సీఎంను దళిత సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురంలో జాతీయ రహదారి కోసం భూ సర్వే చేపట్టారు అధికారులు. అయితే స్థానిక రైతులు సర్వేను అడ్డుకుని ధర్నా చేపట్టారు. పొలాలు లాగేస్తే రోడ్డున పడతామని వాపోయారు. డ్రగ్స్ కేసులో హీరో రవితేజను ఈడీ విచారించింది. దాదాపు 5 గంటల పాటు ఈడీ అధికారులు రవితేజను ప్రశ్నించారు. ఇదే కేసులో జిషాన్ కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు. రవితేజతో జిషాన్ కు ప్రత్యక్ష లావాదేవీలు ఉన్నాయని ఈడీ అధికారులు గుర్తించారు. సూర్యాపేట జిల్లా నేరేడు చెల్లెలు దారుణం జరిగింది. రాజీవ్నగర్లో యువతిపై బాలశైదులు అని యువకుడు హత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు నిరాకరించడంతో బ్లేడ్తో గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెర్ల మండలంలోని ఎస్పీ సునీల్ దత్ ఎదుట 52 మంది మావోయిస్టులు సానుభూతి పరులుగా లొంగిపోయారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ పోచారం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు రివర్స్ బ్యాక్ వాటర్ వలన బూర్గుపల్లి, వాడిరాజుపేట, కొత్తపల్లి, దుబ్బతండాల్లోని 100 ఎకరాలకు పైగా పంటలు నీటమునిగాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గణేష్ ఉత్సవాల సందడే కనిపిస్తోంది. విగ్రహాల క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అన్ని డివిజన్లలో భక్తులు మండపాల ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.